అందరూ ప్రచారంలో బాగా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు, బాగా భయపడుతున్నారు. మీరేంటి ఇంత ఫ్రెష్ గా ఉన్నారు? అసలుకి నాకు భయం ఎందుకు, నేను ప్రజల మనిషిని. తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ. నువ్వు తక్కువ చెప్తున్నావు, నువ్వు ప్రపంచం అంతా చెప్పినా తక్కువనే. నాకంటే బాలకృష్ణ ఇంకా ఫేమస్ డైలాగ్ గుర్తు. అంటే ఈ రోజు చామకూర వర్సెస్ తోటకూర. అరే తోటకూర పప్పు భయా. ఈ మధ్య మైనంపల్లి గారు మీ మీద అవాకులు చవాకులు పెళ్తున్నారు. ఆయన కామెంట్స్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? చచ్చిపోయే ముందు కూతలు కూస్తారు చూడు, ఆ మీదే కూస్తున్నారు. అట్లా మైనం పులి కాదు, మైనం పిల్లి. పులి అక్కడ ఆయన మచ్చర్ పైలవానవయ్యా. మల్లారెడ్డి గారి పేరుకే నామకే వస్ కానీ డైలాగులు చెప్పి పబ్బం గడుపుతున్నాడు అనేవాళ్ళు ఉన్నారు, బాగా చేసేవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, అసలు మాకు కనిపించడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. సిద్ధిరెడ్డి 4.5 years ఉండే ఇక్కడ, ఏమీ చేయలేదు. ప్యాకాట తప్ప ఇంకో ఆట ఆడలేదు. మీ ప్రత్యర్థులు చెప్తున్నారు ఈసారి చామకూర మల్లారెడ్డి ఇక్కడ గెలిస్తే ముక్కు నేల కేసు రాస్తాను ఒక ఆయన చెప్తున్నారు. ఆయన నా తల నరుపుకుంటా అనుకుంటున్నాను. ఎందుకు తల నరుపుకుంటాం? ఇంకా పిల్లలు చిన్న చిన్న వాళ్ళు వద్దు అని చెప్పిన. మల్లారెడ్డి అంటే కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్, కబ్జా కింగ్ అని అందరూ చెప్తుంటారు బయట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక సిచ్యువేషన్ అర్థమైంది. వక్ బోర్డ్ ల్యాండ్ కింద దాదాపు 600 ఎకరాలు, కాని పని చేసేదే మల్లన్న. అయ్యా పని ఎవడని చేస్తాడు? నమస్తే మల్లన్న. నమస్తే. ఏంటి అందరూ ప్రచారంలో బాగా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు, బాగా భయపడుతున్నారు. మీరేంటి ఇంత ఫ్రెష్ గా ఉన్నారు? అసలుకి నాకు భయం ఎందుకు, నేను ప్రజల మనిషిని. ప్రజలతోటి ఉండేటోని, ప్రజలకు పని చేసేటోని, ప్రజలు వెంబడి ఉన్నాం, ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించినాం, ప్రజలతోనే పని చేస్తున్నాం, ప్రజల వద్దనే ఉన్నాం. ప్రజలు ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఎవరు పని చేసిర్రు, ఎవరు పని చేయలేదు, ఎట్లా లీడరు. రెండు తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ అంటే ఈరోజు మల్లన్న పేరు చెప్పొచ్చు. అంటే మీరేమంటారు? 100%. నువ్వు తక్కువ చెప్తున్నావు. రెండు తెలుగు రాష్ట్రాలది నువ్వు ప్రపంచం అంతా చెప్పినా తక్కువ. నేను మల్లన్న మీలో అందరికి నచ్చేది ఇదే, చాలా పాజిటివిటీ ఉంటుంది. అందరేమో దాన్ని వేరేలాగా తీసుకుంటారు. ఎందుకు వాళ్ళకి చేతగాక తీసుకుంటారా? ఎవరైనా చూడు, ఇవాళ యూత్లకు 10 ఏళ్ళ పిల్లల లోపు చూడు, పిల్లలను ప్రతి ఇంట్లో ఒక మహిళా సోదరి మల్లని చూడు, ఒక స్టూడెంట్లో చూడు, ఎవరి నోట్లే మల్లన్న తప్ప ఇంకో మాట ఉండదు. ఎందుకు ఎందుకు చెప్పు రోషన్? మీ డైలాగ్తో ఫేమస్ చేశారు. డైలాగ్ అందరు కొడతారు, నాకంటే బాలకృష్ణ ఇంకా ఫేమస్ డైలాగ్ కొడతారు. ఆయన కంటే కూడా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు వాట్సాప్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో. ఎవరున్నారు ఇప్పుడు? ఓన్లీ మ్యాన్ మల్లారెడ్డి. ఓకే, మిల్క్ మ్యాన్ మల్లారెడ్డి. అంతే కదా, అంతే కదా. అంటే ఈరోజు చామకూర వర్సెస్ తోటకూర అలా అయిపోయింది ఇక్కడ. అరే తోటకూర పప్పు భయా, చామకూర నిప్పు. అందరినీ పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కొంచెం అగ్రెసివ్గా అడగాలనిపిస్తుంది. అదేంటే మీ దగ్గరకు వచ్చేసరికి అందరు కూడా నిప్పులాగే ఉంటారు. పో నిప్పుగా, నేను వద్దంటున్నా, అగ్రెసివ్గా పో, నేను వద్దంటున్నా. ఏంటి అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ నియోజకవర్గానికి నేను ఇది చేశాను అంటే ఏమని చెప్తారు? అంటే చాలా మంది చేయలేదని కూడా చెప్తున్నారు. మీరు పెద్దగా మేడ్చల్ అభివృద్ధి చెందింది ఏం లేదు ఇక్కడ, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. మల్లారెడ్డి గారి పేరుకే నామకే వస్ కానీ డైలాగులు చెప్పి పబ్బం గడుపుతున్నాడు అనేవాళ్ళు ఉన్నారు, బాగా చేసేవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, అసలు మాకు కనిపించడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేన్ని ఏకీభవిస్తారు మీరు? అసలు ఏం చేశారంటే ఏం చెప్తారు ఇక్కడ? చూడు, సుధీర్ లాంటి వాళ్ళు, జంగాయాద్ లాంటి వాళ్ళు, లక్క ప్రభాకర్ లాంటి వాళ్ళు, వాళ్ళకు అవకాశం వచ్చినా ఏం చేయలేకపోయారు. సుధీరెడ్డి 4.5 years ఉండే ఇక్కడ ఎమ్మెల్యే, ఏమీ చేయలేదు. ప్యాకాట తప్ప ఇంకో ఆట ఆడలే ఆయన. నేను వచ్చిన 4.5 years అయింది. అలా నాకు 1 year ఎలక్షన్స్ పోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 1 year అట్లా పోయింది. ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కాగానే 2 ఏళ్ళు కరోనా వచ్చింది, 3 ఏళ్ళు కంప్లీట్ పోయింది. ఇప్పుడు ఉన్నది నేను చేసిందల్లా 1.5 years. 1.5 yearలో ఒక అద్భుతం. ఇప్పుడు జవహర్ నగర్ ఉంది, 125 కోట్లు పెట్టి అక్కడ రోడ్ లేకుండే, డ్రైనేజ్ లేకుండే, పొల్యూషన్ వాటర్ ఉండే, పొల్యూషన్ గాలి ఉండే, పొల్యూషన్లకెళ్ళి బయటికి తీసుకొచ్చి ఒక చెత్తతోటి కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ తీసుకొచ్చింది మా కేటీఆర్ తోటి 500 కోట్లతో. ప్రతి రోడ్డు హ్యాబిట్స్లు ఉన్నట్టుంది ఇవాళ జవహర్ నగర్లో రోడ్డు. అదంతా అభివృద్ధి కాదా? దానికి తోడు ఒక ఫిర్దాజ్ కూడా మున్సిపాలిటీ మేయర్ గారు, ఆయన ఈయన బోడుప్పల్ మేయర్ గారు, నా ఎన్నుకున్నాను బోడుప్పల్ మేయర్. నా దగ్గర ఇద్దరు మేయర్లు ఉన్నారు ఇప్పుడు, ఇక్కడ పక్క ఇక్కడ పక్క. 142 మున్సిపాలిటీలలో #1 కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది ఫిర్దాజ్ కూడా. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త కానీ, గ్రేవ్ యార్డ్స్ కానీ, హిందూ ముస్లిం క్రైస్తవులకు కంబైన్డ్ గ్రేవ్ యార్డ్ ఏమైనా ఉందంటే అది ఫిర్దాజ్గూడలోనే ఉంది. ప్రతి రోడ్డు అభివృద్ధి చెందిందంటే ఫిర్దాజ్గూడ మున్సిపాలిటీలోనే. హరితారంలో అవార్డు వచ్చిందంటే పోచారం మున్సిపాలిటీ. 10 మున్సిపాలిటీలోనే నా నియోజకవర్గంలో. అట్లా 10 మున్సిపాలిటీలు భారతదేశంలోనే. పెద్ద నియోజకవర్గం ఏదైనా ఉంటుందంటే అది మేడ్చల్లే. 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు. మళ్ళీ 95% గెలిపించిందంటే అది మల్లారెడ్డి. ఎందుకంటే 3 కార్పొరేషన్లల్లో 3 మేయర్లు మా బీఆర్ఎస్. మళ్ళీ 28, 26 ఆ సీట్లల్లో 8 తప్ప అన్ని మాయే. 2 బీజేపీ, 6 కాంగ్రెస్. మీరేమో అన్ని మాయే అంటున్నారు. ఈసారి మీ ప్రత్యర్థులు చెప్తున్నారు ఈసారి చామకూర మల్లారెడ్డి ఇక్కడ గెలిస్తే ముక్కు నేలకేసి రాస్తాను ఒక ఆయన చెప్తున్నాడు. పిసిసి అధ్యక్షుడు ఈసారి మల్లారెడ్డి గెలిస్తే గుండు గీయించుకుంటా స్టేట్మెంట్ కూడా. ఇంకా నీకు తెలియదేమో, మా దగ్గర జంగయ్య యాదవ్ పేరు మార్చుకొని భద్రేష్ యాదవ్ ఉన్నాడు. ఆయన నా తల నరుక్కుంటా అంటుంది. ఇంకా అది రాలేదేమో నీ దాకా. మొన్ననే చెప్పాడు మల్లారెడ్డి గెలిస్తే నేను ఓడిపోతే నా తల నరుక్కుంటాను. నేనే వద్దు జంగన్న, ఈడికి 2 సార్లు ఓడిపోయాను, ఇది 3వ సారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాను, ఎందుకు తల నరుక్కుంటావు, ఇంకా పిల్లలు చిన్న చిన్న ఉన్నారు వద్దు అని చెప్పిన నేనే. బస్ ఈడికి 2 సార్లు ఓడిపోయిందా? ఆయన ఫస్ట్ టైం కాదు ఓటమి. నాకు ఇప్పటి దాకా ఓటమి తెలియదు. నాకు పని చేసేదే ఒక్కటి. ఓటమి అంత ప్రౌడ్గా ఎందుకు చెప్తున్నా నేను? నేను పని చేసే మనిషిని, పబ్లిక్లు ఉండే మనిషిని, ప్రజల మనిషిని, మోస్ట్ పాపులర్ మనిషిని, ఏ సమస్య వచ్చినా సెకండ్ల మీద కంప్లీట్ చేసే మనిషిని. అంటే మల్లారెడ్డి అంటే కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్, కబ్జా కింగ్ అని అందరూ చెప్తుంటారు బయట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక సిచ్యువేషన్ అర్థమైంది. వక్ బోర్డ్ ల్యాండ్ కింద దాదాపు 600 ఎకరాలు. మీరందరూ ఈ కాలనీ వాళ్ళేనా? ఇప్పటికి 15 సంవత్సరాలు 85, 86 నుంచి చూసినా. మేము ఇక్కడ వచ్చినాము 2010లో. అప్పటి నుంచి వర్క్ బోర్డ్లో ఉంది, ఇంతవరకు సాల్వ్ కాలేదు. దానికి నిదారంగా మా నరసింహన్న ఉన్నాడు. ఆయనకు కూడా ఎన్నిసార్లు చెప్పినాం నరసింహన్నకి, చెప్తే చేద్దాం. మల్లారెడ్డి మనం ఎంపడున్నాడు, ఎప్పుడన్నా అవుతుంది ఇది, నువ్వేం భయపడకు. మన ఇండ్లున్నాయి ఆడ, 2 ఇండ్లున్నాయి. ఆ ఇండ్లను బట్టి మనం ఎప్పుడు అయినా అవుతుంది, ఇంకా అవుతుంది. మాకు పిల్లలు ఉన్నారు, రేపు కట్టుకోవాలనేసి ఉంది. కట్టుకోవాలంటే అక్కడ ఏం చేస్తున్నారు అంటే కట్టుకోనికి పర్మిషన్ లేదు. ఇక్కడ ఉన్న కాలనీలు అంతా ఒక బోర్డు కొరకే మేము వచ్చింది. ఇప్పుడు ఇంత మొదలు కూడా మీటింగ్ అయినప్పుడు ఒక బోర్డు నుంచే వచ్చినాం మేము. ఈ రోజు ఏదన్నా చెప్తారని చెప్తే మళ్ళా కూడా అందరం ఒక్కటేసారి గేదర్ అయ్యేసి వచ్చినాం మేము. ఇగో కిరణ్ ఇగో ఇతనే మా ఒక బోర్డు జాయిన్. ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఎందుకంటే రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. దాదాపు 7,000 పైగా ఇల్లులు. యాక్చువల్గా 2018లో వక్ బోర్డు పేరుతోని రిజిస్ట్రేషన్ నిలిపేశారు. గతంలో దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కొని, పట్టా భూములు అవన్నీ కూడా ఎల్ఆర్ఎస్ మున్సిపల్ పర్మిషన్ ఉన్నాయి, కొనుక్కున్న తర్వాత 2019లో సడన్గా వక్ బోర్డు అంటే అందరూ కూడా అనేక ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది ప్రాణాలు పోయినాయి ఆరోగ్యకరంగా, ఎందుకంటే అమ్ముకోని పరిస్థితి లేక, మార్టిగేజ్ లోన్ తీసుకోలేక, అనారోగ్య పరిస్థితులతోని. అంతిమంగా మేము దాని మీద పోరాటం జేఏసీ ఏర్పడడం జరిగింది. బోడుపల్లో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి పోరాడి ఈరోజు 100 నామినేషన్లు వేయడం జరిగింది మేడ్చల్లో. అది తెలుసుకున్న తర్వాత మంత్రి గారు జేఏసీని సంప్రదించి నిన్న కేటీఆర్ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదనంతరం కేటీఆర్ గారు కూడా ఇమీడియట్గా వాళ్ళ పెద్దలు ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో, నవీన్ మిట్టల్ గారు, వారితో మాట్లాడి వీళ్ళ దగ్గర క్లియర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ వితౌట్ ఎనీ రీజన్ ఇలా స్టాప్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇమీడియట్లీ యూ పర్సూ దిస్ ఇష్యూ అండ్ రిజాల్వ్ ఇట్ అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. బట్ సూచించడం జరిగింది, ఇట్ ఈస్ ద ఎలక్షన్ టైం, సో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పద్ధతిలో మాట్లాడడం జరిగింది. కానీ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా టుడే మల్లారెడ్డి గారు దే హ్యావ్ గివెన్ ఏ 1-2 days టైం టు అస్. ఒప్పుకుంటా, ఐఎమ్ ఏ బీజేపీ లీడర్, బీజేపీ కార్పొరేటర్. He given a 2 days time in crucial. Your good name, sir? My good name is Kiran Kumar Reddy, Kumbham. Okay. I am a BJP corporator here, 14th division. Okay. And he has given a good time, 2 days time in crucial position of election campaigning. Okay. And completely dedicated 2 days time, and he almost found the way. Okay. to resolve this issue. Sure. And today Naveen Mittal also given assurance it will be resolved as soon as possible, and as well as given instruction to the municipal commissioner to start immediately permission. I think ఈరోజు మీరు పార్టీని కూడా అసలు చూడకుండా మీ ప్రాంత ప్రజలు బాగుపడ్డారు. 20 సంవత్సరాల నుంచి దక్కని ఒక సొల్యూషన్ మల్లారెడ్డి గారి వల్ల దొరికింది. ఇంతమంది బాగుపడ్డారు. వీళ్ళ బాగు కోసం ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారా మల్లారెడ్డి గారిని కలవడానికి? మేము మల్లారెడ్డి గారితో నిన్న నుంచి ఉన్నాం. నిన్న పొద్దు నుంచి కూడా మల్లారెడ్డి గారితో ఉన్నాం. వారిని ఇన్ని రోజుల పాటు కొంతమంది మిస్గైడ్ చేసిరో ఏం చేసిరో మిస్లీడ్ చేసిరో లేకుంటే ఇక్కడ వేరే వాళ్ళ క్రియేట్ అవుతుందన్న ఉద్దేశంతో దాని ఒక పెద్ద ఒక దీనిలాగా క్యాన్సర్ లాగా ఫౌండ్ చేయడం జరిగింది. కానీ ఎనిపి ఫైనల్లీ ఈరోజు ఒక దానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చి ఈరోజు దాని పరిష్కారం దిశలో ఒక దారి చూపెట్టారు. మాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే జిద్దుగా తీసుకొని ఈ రోజు 2 రోజుల పాటు కేటాయించడం అనేది ఇంత క్రూషియల్ ప్లేస్లో అదొక నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఈ ఎలక్షన్ బీయింగ్ ఏ కార్పొరేటర్ అయినో అవు కంపెనీ డేస్ ఎలా ఉంటాయి అన్నది 10 నిమిషాలు ఒక రోజుతో సమానం ఉంటుంది. అటువంటి రోజులో మాతో దాదాపు ఒక 15-20 గంటలు 2 రోజుల నుంచి కేటాయించారు. వారికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈరోజు మేము అందరం కూడా జేఏసీ పిలిపివ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా స్టిల్ ఐ మీన్ మై పార్టీ ఎవ్రీబడి ఇన్ దేర్ పార్టీ జేఏసీలో అన్ని పార్టీల వాళ్ళు ఇవాళ జేఏసీ సక్సెస్ చేసింది. దానికి వారి సహకారం దానికి మేము కృతజ్ఞత తెలుపుకోవడానికి పార్టీల పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా ఇన్ని వేల మందికి మీరు మంచి చేశారు. సార్ ఏం చెప్తారు మీరు? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి దొరకని ఒక పరిష్కారం ఈరోజు మల్లారెడ్డి గారి చొరవతో ఇంతమంది కుటుంబాలు బాగుపడుతున్నాయని చాలా గొప్పగా చెప్తున్నారు. ఆడవాళ్ళు ముఖ్యంగా స్వచ్ఛందంగా చాలా మంది వచ్చారు ఇక్కడికి. అందరికీ నమస్కారం. ముందుగా బోడుప్పల్ గట్కేసర్ 2 ప్రాంతాలకు సంబంధించి జనవరి 26, 2023 రోజున ఒక జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఒక కుటుంబం ఏర్పడింది. దానికి కారణం ఏంటయ్యా అంటే 2022 డిసెంబర్ చివరి నాటికి ఇక్కడ ఉన్నటువంటి భూములు దాదాపు బోడుప్పలో ఒక 300 ఎకరాలు, గట్కేసర్లో 15 ఎకరాలు వీటిని అఫీషియల్గా ప్రొహిబిషన్ లిస్టులో పెట్టారు. డిసెంబర్ 2022 చివరిలో చివరి వారంలో. అంతకుముందు ఈ సమస్య నోటి మాట ద్వారా ఉండే ఎక్కడ కూడా అఫీషియల్ రికార్డ్స్లో ఎక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను ఆన్ ది రికార్డ్ ఎక్కడ కూడా అఫీషియల్ రికార్డ్స్లో ఇట్ కుడ్ బి ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ రికార్డ్స్ ఆర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఐజీఆర్ఎస్ రికార్డ్స్ ఎక్కడ కూడా వీటికి వర్క్ అనేటువంటి ట్యాగ్ ఎక్కడా లేదు. 2018 నుంచి సమస్య క్రియేట్ చేసిండ్రు. 2022 డిసెంబర్ దాకా వచ్చింది కానీ ఎక్కడ కూడా ఈ ట్యాగ్ పెట్టలే. 2022 డిసెంబర్కి వచ్చేసరికల్లా దాన్ని కూడా చేసేసిండ్రు. ఆన్లైన్లో పెట్టేసి ఇది వక్ఫ్ భూమి అని చెప్పేసిండ్రు. అప్పుడు కడుపు మండి ఇంకా ఊరుకుంటే ఇది ఇంకెంతో దూరం పోతుందని చెప్పేసి ఆ రోజు ప్రతినపూని జనవరి 26 గణతంత్ర దినోత్సవం సాక్షిగా జెండా సాక్షిగా ఆర్ఎన్ఎస్ కాలనీలో ఈ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పుట్టినటువంటి జేఏసీ క్రమక్రమంగా విస్తూ బోడుప్పలంతా పాకింది. ఒకే ఒక ఎజెండా 7,000 కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి చోటామోటా లీడర్లందరికీ అర్థం కావాల్సింది. ఇప్పటికి కూడా తప్పుడు కూతలు కూస్తున్నారు ఒక్కొక్కరు. ఈరోజు మేము చేసినటువంటి నామినేషన్ల ప్రక్రియ ద్వారా మా పెద్దలు పితృసమానులు మల్లారెడ్డి గారికి విషయం అర్థమైంది. ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ గారికి విషయం అర్థమైంది. ఆయన తర్వాత మరొక పెద్ద కేటీఆర్ గారికి విషయం అర్థమైంది. కానీ ఇక్కడున్నటువంటి చోటామోటా నాయకులకు ఇప్పటికీ ఈ సమస్య పైన క్లారిటీ లేదు అని చెప్పి ఘంటాపాదంగా నేను చెప్తున్నాను. ఇక్కడున్నటువంటి భూములు వక్ఫ్ భూములు కాదు. ఇక్కడున్నాయి పక్కా ప్రైవేటు పట్టా భూములు. ఆ పట్టా భూములను ఎన్నటికైనా మేము సాధించి తీరుతామనేటువంటి ఒకే ఒక జిద్దుతోటి జేఏసీని ఏర్పాటు చేసినాం. ఆ జిద్దుకు ఈరోజు పెద్దలకు క్లారిటీ వచ్చింది. ఆయన అన్నారు, అరే శ్రీధర్ ఇన్ని రోజులు నాకు ఈ క్లారిటీ లేదు లేకపోతే ఎప్పుడో అయిపోయేది అనేటువంటి ఒక ఆలోచన పెద్దలకు వచ్చింది. వారు మాట ఇచ్చారు. వారి మీద నమ్మకంతో ఇంకా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదండి. ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాను సమస్య పూర్తిగా పరిష్కారం కాలే. కాకపోతే సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకోవాలనే దానికి ఒక క్లారిటీ వచ్చింది. ఒక మార్గం ఏర్పడ్డది. ఆ మార్గం ఉంది కనుక ఆ నమ్మకంతో వ్యక్తిగతంగా ఆయన పార్టీతోటి సంబంధం లేదు, ఆయన చేసేటువంటి వ్యవహారాలతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఒక మనిషిగా ఆయనను దగ్గర నుంచి 2 రోజులు గమనించాను. ఆయన ఎమోషన్స్ను గమనించాను. నాకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా సోదర సోదరిమణులపైన అయితే ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో 2 ప్రాణాలు పోవడం వల్ల మేము ఎంత ఎమోషన్కు గురై ఇంత ఉద్యమాన్ని చేసినామో అలాంటి ఎమోషన్స్ ఆయన కళ్ళలో కనబడ్డాయి. కనుక ఆయనను పూర్తిగా విశ్వసించి సరే ఈయనకు ఒక అవకాశం ఇద్దాము, ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటే మా తండ్రిగానే భావిస్తూ పూజిస్తాము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏదో ఎలక్షన్ స్టంట్ మాత్రమే కనుక చేసినట్లయితే రేపొద్దున ఎంతో దూరంలో లేవు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి అప్పటి వరకు ఈ జేఏసీ పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేంత వరకు కూడా జేఏసీ ఎక్కడ తలొగ్గేది లేదు జేఏసీ జేఏసీగానే ఉంటుంది పూర్తి స్థాయి పరిష్కారం వచ్చేంత వరకు మా పెద్దలు ఎంబడి ఉండి నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఆయనకు ఈ రోజు మేము ఇక్కడికి ఆహ్వానించి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశంస అనేది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడుతుంది మల్లారెడ్డి గారు 71 సంవత్సరాలు 72 సంవత్సరాలు అని చెప్తారు అంత పెద్ద వయసులో ఉండి కూడా ఆయన ఏమాత్రం భేషజాలు లేకుండా ఒక చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అంత నిష్కల్మషంగా మాకు కనిపించిండు అలాంటి చిన్న పిల్లలకు చిన్న అప్రిషియేషన్ ఇస్తే ఇంకా 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 జిద్దుగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఆయనను మనస్ఫూర్తిగా సన్మానించడానికి ఒక జేఏసీ కన్వీనర్గా నేను ఇక్కడికి పిలవడం జరిగింది వాళ్ళని మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను దయచేసి ఇక్కడ ఉన్నటువంటి బోడుప్పల్ చోటా మోటా లీడర్లకు చెప్పేది ఏంటంటే మీకు సమస్య గురించి తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే నోరు మూసుకొని ఊరుకోండి కానీ పుండు మీద కారం జల్లినట్టు మేమేదో ఇక్కడ అక్రమాలు చేసినట్టు మేమేదో అగ్గసగ్గ కొనుక్కున్నట్టుగా దయచేసి ఎవరు కూడా మమ్మల్ని రెచ్చగొట్టద్దు మేము కూడా మీ కుటుంబంలో ఒక భాగము అందరం కలిసి ఒక కుటుంబంగా ఉండాలి తప్ప మీరు రాజకీయ స్వప్రయోజనాల కోసం 7,000 మంది బాధితుల గుండెల మీద తంతే మాత్రం ఆ 7,000 కాళ్ళు అంటే 14,000 జతలు తిరగబడితే పుట్టగతులు ఉండవని చెప్పి జేఏసీ కన్వీనర్గా నేను హెచ్చరిస్తున్నాను మరొకసారి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్య పైన దృష్టి పెట్టి బోడుప్పల్ పైన ఇంత పెద్ద రాష్ట్రంలో ఆయన దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఆయన దీనిపైన దృష్టి పెట్టి వాళ్ళ యొక్క సుపుత్రుడి దృష్టికి తీసుకెళ్ళి మల్లన్న గారి ద్వారా మాకు ఆహ్వానం పంపించి ఈ సమస్య తీర్చడానికి బాటలు వేసినందుకు ముగ్గురు పెద్దలకు శిరస్సు వహించి నా జేఏసీ కుటుంబం అందరి తరపున 7,000 కుటుంబాలందరి తరపున నమస్కరిస్తున్నాను ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేది వాళ్ళు జేసీ తరఫున చాలా ఏళ్ళ తరబడి చాలా టెన్షన్ పడ్డారు చాలా అంటే ఎవరిదైనా ఒక ప్లాట్ ఉన్నా ఇల్లున్నా ఓ సీనియర్ సిటిజన్ ఉన్నా వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయితే లేదు వాళ్ళకు అమ్ముకుందామంటే అమ్ముకోలేకపోతుండ్రు ఇబ్బందికరంగా ఉన్నది వాళ్ళకు అటువంటి ఇబ్బంది కూడా చాలా నా దృష్టి కూడా తెచ్చిర్రు వాళ్ళు ధర్నాలు కూడా చేసిర్రు జీక్షాలు కూడా చేసిర్రు జేసీ ఎంత చేయాలనో ఎంత కష్టపడాలనో ఎంత ముందుకు తీసుకుపోవాలనో వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు ఫైనల్గా నా దృష్టికి కూడా వచ్చింది ముదాలు కూడా వచ్చింది ఆ తర్వాత కూడా వచ్చింది జేఏసీ తీసుకొచ్చారు తీసుకొస్తే నాకు సీదా మా సీఎం గారికి ఫోన్ చేసిన నేను మా సీఎం గారు ఒకటే అన్నారు అది ఏమైనా సరే వాళ్ళకి చేపించేద్దాం మల్లారెడ్డి గారు మరి వాళ్ళకి ఏదైనా చెప్పాలి సార్ నేను చెప్తే అది అయితలేదంటే నేను కేటీఆర్ గారితో చెప్పిస్తే కేటీఆర్ గారితో టైం తీసుకో కేటీఆర్ వాళ్ళకి వచ్చేస్తారు టైం తీసుకొని వాళ్ళని తీసుకురామన్నారు ఇమీడియట్గా తెల్లారే నిన్ననే మొన్న రాత్రి సీఎం గారు మాట్లాడారు నిన్న మధ్యాహ్నం కేటీఆర్ దగ్గర 12 o'clock తీసుకుపోయి కూర్చుండబెట్టిన జేసీ టీంని అంతా తీసుకపోతే కేటీఆర్ గారు కూడా సానుకూలంగా పేపర్లన్నీ చూసిండ్రు చూసి ఇమ్మీడియట్గా మన రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్కి ఫోన్ చేసిండు ఇది ఇమీడియట్గా చాలా పాజిటివ్గా ఉంది వీళ్ళకి ప్రాబ్లం ఉంది వాళ్ళ కుటుంబాలంతా 30 ఏళ్ళ సంది వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళకంతా కూడా పర్మిషన్లు వచ్చినాయి వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్ తరపు నుంచి మున్సిపల్ రోడ్లు వేసిండ్రు నీళ్ళు ఇస్తున్నారు అన్నీ ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళకన్నీ కూడా క్లియర్ చేయాలి ఒక రిజిస్ట్రేషన్స్ మళ్ళీ కొత్త పర్మిషన్లకు ప్రాబ్లం ఉంది అది ఎట్లకెళ్ళి క్లియర్ చేయాలంటే అది కోర్టుల ఆర్డర్లు కోర్టు ఫైళ్ళు కోర్టు లెక్క ఇవన్నీ కూడా ఈరోజు మా నవీన్ మిట్టల్ గారితో కేటీఆర్ గారు టైం ఇప్పించి టైంతో పోతే కేటీఆర్ గారు నవీన్ మిట్టల్ గారు కూడా క్లుప్తంగా ఆయన లా అంతా చూసి 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 ఇమ్మీడియట్గా రిలీఫ్ కోసం మా డిస్టిక్ రిజిస్ట్రార్కి ఫోన్ చేసి ఇవి రిజిస్టర్ ఆపొద్దు ఇందులో పెద్ద కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది ఇంకో లెవెల్లో రావాలి కానీ ఇప్పుడైతే వాళ్ళకి ఆ కోర్ట్ ఆర్డర్లో రిలీఫ్ ఇవ్వాలని ఉన్నది కాబట్టి మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి అలా దానికి తోడు మళ్ళీ మా బోడుప్పల్ కమిషనర్ కూడా ఫోన్ చేసాడు మీరు ఆ వేణుగోపాల్ రెడ్డికి చేసి ఇందులో మీరు పర్మిషన్లు ఇవ్వచ్చు పెద్ద ఆపవలసిన అవసరం లేదని చెప్పిండు మళ్ళీ వీళ్ళకు కూడా ఇంకో లెవెల్లో అందులో క్లారిటీగా ఫస్ట్ పేజ్ లేదు ఇంకో సర్వే నెంబర్లు కూడా కంప్లీట్ చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి అందులో ఏ సర్వే నెంబర్లకు రిలీఫ్ ఉందా ఏ సర్వే నెంబర్లకు రిలీఫ్ లేదా అదొకటి క్లారిటీగా తీసుకొని రమ్మని చెప్పిండ్రు ఇది కంప్లీట్గా దీన్ని ఇన్ని సంవత్సరాలు మీకు ఈ పరిష్కారం తెలియదా లేకపోతే తెలిసినా కానీ ఎందుకు లేని పట్టించుకోలేదా ఎందుకంటే ఆయన చెప్తుంటే ఫస్ట్ టైం మీ కళ్ళలో నీళ్ళు తిరగటం చూశాను నేను గమనించాను నీళ్ళు తిరగడం అంటే నాకు ఆయన కళ్ళల్లో ఘోష ఆయన మనసులో బాధ నాకు వాళ్ళు 7,000 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు నాకు తెలుసు ఆ బాధ నాకు ల్యాండ్ విషయం చాలా బాగా తెలుసు లీగల్ పొజిషన్స్ కూడా నాకు చాలా ఎంతో అంతో అర్థమవుతుంది చెప్తే కాకపోతే ఏందంటే కొన్ని ఇక్కడ పరిస్థితుల వల్న వాళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు కొందరు కలిసి వీళ్ళు కలిసి కొద్ది దీక్ష చేశారు నాకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏం చేశారు ఆ దీక్షల కాంగ్రెస్ వాళ్ళు కంప్లీట్ నన్నే తిట్టారు నేను అప్పుడు మినిస్టర్ కాబట్టి నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని కాబట్టి నన్నే తిట్టారు వాళ్ళు వాళ్ళకి పవర్ లేదు కాబట్టి వాళ్ళు చేయలేక నన్నే తిట్టారు సరే ఏదైనా తిడుతున్నారు పోతున్నారు పోతున్నారు ఏదైనా కానీ మొన్న వాళ్ళందరూ కూడా జాక్ చైర్మన్ వీళ్ళంతా కలిసి 100 మంది నామినేషన్ వేశారు వేస్తే నా దృష్టికి వచ్చింది నేను వాళ్ళకి ఫోన్ చేసిన ఎందుకు ఇట్లా నామినేషన్ వేశారు ఎందుకు ఇట్లా ఏం ప్రాబ్లం అంటే ఇది మాకు సమస్య మాకు ఇదే మాకు వేరే సమస్య లేదు నాకు ఆ రోజే సాయంత్రం వీళ్ళు ఫోన్ చేయడము మళ్ళీ సీఎం నాకు ఫోన్ చేయడం ఒక గంట లోపట్నే సీఎంకి ఇమీడియట్గా నేను చెప్పిన ఈ ప్రాబ్లం ఉంది సార్ ఇట్లా 100 మంది వేసారు సార్ ఇట్లా అంటే అరే అదెందుకు మనం ఏదైనా చేసేద్దాం మనం మాట్లాడదామంటే మరి వాళ్ళకి చెప్పాలి కదా సార్ నమ్మకంగా విశ్వాసం కలిగేయాలి కదా సార్ నమ్మకం చెప్పాలంటే నేను ఎందుకు కేటీఆర్ త్రూ చెప్పిస్తా నువ్వు కేటీఆర్తో వాళ్ళ మీటింగ్ పెట్టి అన్నాడు నిన్న కేటీఆర్తో మీటింగ్ పెట్టించిన అది ఇంచుమించు దగ్గర పడ్డదా సో ఇంతమంది మీ ప్రేమనే అంతే మీరు ఒక్కసారి స్టేజ్ ఎక్కే ముందు ఈ మధ్య మైనంపల్లి గారు మీ మీద అవాకులు చవాకులు పెళ్తున్నారు ఏమంటే అది ఏం మీ ఆయన కామెంట్స్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు ఇప్పుడు మైనంపల్లి అవాకులు చవాకులు అంటే అది చచ్చిపోయే ముందు కూతలు కూస్తారు చూడు ఆ మీదే కూస్తున్నారు అట్లా అది అవాకులేంది చవాకులేంది 4.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు ఏమి చేసినావు ఆడ ప్రజలకు ఏమి చేసినావు ఒక 6 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ వస్తే యూజ్ చేయలేకపోయినావు ఒక్కనాడు అసెంబ్లీలో పోయి సైన్ చేసి అటెండెన్స్ లేదు నీది నువ్వు అవాకులు చవాకులు చేపడితే ప్రజలు గుర్తుపట్టరా నువ్వు ఒక్కనాడు అసెంబ్లీకి పోలే ప్రజల కోసం మాట్లాడలేదు ఎదిరించలేకపోతున్నారనే ఒక కామెంట్ కూడా వినిపిస్తుంది బయట ఎదిరించలేక కాదు ఘోరంగా ఫస్ట్ తెలంగాణలో ఓడిపోయే సీటు తండ్రి కొడుకులేదు మీద ఒకటి ఇది ఒకటి ఎందుకంటే ఆయన ఎలా చెప్తున్నారు ప్రజలాడ మేము పోతే మా రాజశేఖర రెడ్డి కొత్త క్యాండిడేట్ ఆయనకు మా రాజశేఖర రెడ్డికి సీట్ ఎందుకు వచ్చింది చెప్పాలి బీఆర్ఎస్ సీటు ఆయన తిరుపతిలో పోయిండు అధిష్టానాన్ని తిట్టిండు తిడితే ఆయన అప్పటి సంధి కూడా పార్టీ మారాలని డిసైడ్ అయ్యిండు పార్టీ మారిండు మాకు సీటు వచ్చింది ఆయన భస్మాసురుని ఆయన చేయి నెత్తి మీద చేయి ఆయన పెట్టుకొని ఆయన భస్మం అయిపోయాడు కానీ మా మీద మాట్లాడతాడు ఆయన మాకు అదృష్టంగా ఓ సీటు కలిసి వచ్చింది మల్లారెడ్డి ఎందుకు టార్గెట్ ఆయనకి మరి పులి అంటున్నారు ఆయన మైనం పులి కాదు మైనం పిల్లి ఆయన పులి అక్కడ ఆయన మచ్చర్ పైలవానవయ్యా 10 మంది గుండగాలను పెట్టుకొని ఆయనకు నడవనీకే చేత కాదు వెనక ముగ్గురు నూకుడుగాలు కావాలి ఆయనకు ముగ్గురు లేవట్టాలి ఇట్లా చేసి ఇట్లా లేవట్టుకొని ఇట్లా పోవాలి ముగ్గురు దేగటోళ్ళు కావాలి ఆయన ఓ పులి పిల్లిని పట్టుకొని మీరు పులి అంటారు ఏం పోయాను దమ్ము లేనోడిని లవ్ లేనోడికి వెనక ముగ్గురు నూకుడుగాలు అన్నట్టు ఆయన ఓ లీడరా 20 మంది గుండగాలను పెట్టుకుంటాడు బాడిగాలను పెట్టుకుంటాడు వాళ్ళని పెట్టుకొని ఇక తయారైపోతాడా అదే రాజకీయం సింగల్ సింగల్ మల్లన్న సింగల్ మల్లన్న ఎక్కడున్నా సింగల్ పులి అంతేనా టైగర్ మా మల్లన్న గురించి ఏం చెప్తారమ్మా మీరంతా ఓమ్మా ఇక్కడ మీటింగ్ ఎన్ని దినాలు అయింది 3 రోజులు అయిందా 3 రోజుల ముందు ఏం చెప్పినా నాతోనే అవుతుంది నేనే చేస్తాను చెప్పలే అది మల్లన్న ఏమనుకుంటున్నాను రోషన్ కాని పని చేసేదే మల్లన్న అయ్యే పని ఎవడన్నా చేస్తాడు గత శుక్రవారం ఇదే ప్లేస్ లో మల్లన్న గారి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో మేము అందరం కూడా భక్తి బోర్డు గురించి అడిగాము వారు ఏమన్నారంటే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు కదా మీ స్టైల్లో ఈ ప్రాబ్లం ఒక డైలాగ్ లో చెప్పండి మల్లన్న కాని పని చేస్తాడే మల్లన్న అయ్య పని ఎవడన్నా చేస్తాడు కాని పని చేసేదే మల్లన్న జై కేసీఆర్ జై కేసీఆర్ దీనికి మన మేయర్ గాని మన ఇద్దరు మేయర్లు ఉన్నారు మన జాక్ మన సాయి కిరణ్ రెడ్డి ఉన్నాడు మన సంజీవ్ రెడ్డి ఉన్నాడు మిగతా డిప్యూటీ మేయర్ ఉన్నది మా కార్పొరేటర్లు ఉన్నారు స్థానిక మా అక్క చెల్లెళ్ళు మా పత్రికలందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ కొలిక్కి రావాలంటే ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలంటే దీనికి అందరికి కూడా జాక్ ఎంతో మంది దగ్గరికి పోయిండ్రు, వాళ్ళు ఇవాళ ఒక దారి దొరికింది, ఒక రూట్ దొరికింది, ఒక కొలికి వచ్చింది, ఒక పరిష్కారానికి వచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చిన ఘనత వాళ్ళే. వాళ్ళు కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా సీఎం పెద్దల దృష్టికి తీసుకెళ్ళాను. మొన్న మీకు మేము మాట ఇచ్చిన ప్రకారం సీఎం ఇమీడియట్గా కేటీఆర్ దృష్టికి తీసుకుపోయిండు. కేటీఆర్ గారు కూడా ఇమీడియట్గా వీళ్ళని పిలిచి మాట్లాడదామని చెప్పి జాక్ చైర్మన్లను వాళ్ళందరినీ కూడా కమిటీ మెంబర్స్ అంతా పిలిచిండు. పిలిచి నిన్న క్లుప్తంగా చూసిండు, చూసి ఇది పరిష్కారం చేయాలి, చాలా ఇబ్బందికరం ఉందని చెప్పిండు. మళ్ళీ ఇమీడియట్గా మన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నవీన్ మిట్టల్ గారి దగ్గరికి, నిన్న సండే ఉండే కాబట్టి ఇలా మండే కాబట్టి ఇలా ఆయన దగ్గర కూడా టైం తీసుకొని ఆయనే చెప్పిండు ఇది ఇమీడియట్గా పరిష్కారం చేయాలి, ఇది బాగా చాలా బాధపడుతున్నారు 7000 కుటుంబాల సమస్య అని చెప్పి కేటీఆర్ గారు ఆయన సూచించడం జరిగింది. దానికి ఈరోజు కూడా మేము టైం తీసుకున్నాం, నవీన్ మిట్టల్ దగ్గరికి సెక్రటరేట్లకు పోయినాం. 12 గంటల సంధి 2:30 దాకా క్లుప్తంగా అన్ని పేపర్లు, ల్యాండ్ పేపర్స్, కోర్ట్ ఆర్డర్స్, మంచి చెడ్డ అన్నీ చూసి 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 చేసి డిస్టిక్ రిజిస్ట్రార్కి ఫోన్ చేసిండు. ఇలా మనకు కొద్దిగా రిలీఫ్ ఉంది, మనం ఇప్పుడు వీళ్ళకు రిజిస్టర్ చేసుకోవచ్చు వీళ్ళు అని డిస్టిక్ రిజిస్ట్రార్ కూడా ఫోన్ చేసి చెప్పిండు మా ముందే, అందరి ముందు. అదే మాదిరిగా మన బోడుప్పల్ కమిషనర్ కూడా చెప్పిండు ఇలా ప్లాన్లు కానీ వాళ్ళ పర్మిషన్కి వస్తే మీరు పర్మిషన్ ఇవ్వాలి, దీంట్లో ఆపేటట్టు కూడా లేదు. దీని తర్వాత వాళ్ళు ఇంకో కోర్ట్ ఆర్డర్ కూడా తెచ్చుకుంటారు. ఇంకా క్లారిటీగా సర్వే నెంబర్లతోటి చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి, అవన్నిటి కూడా రిలీఫ్ తెచ్చుకుంటారు. మిగతావి కూడా ఇప్పుడైతే బోడుప్పల్లా కానీ గట్కేసర్ కానీ 2 జాగాలల్లో వాళ్ళకు పర్మిషన్లు కూడా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు నవీన్ మిట్టల్ గారు ఇచ్చారు. అది వాళ్ళం అంటే శ్రీధర్ రెడ్డి, కిరణ్ వాళ్ళ 25 మంది వచ్చారు, వాళ్ళు వాళ్ళ ముందే ఇచ్చారు. నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ధన్యవాదాలు సార్.